బాగా కదా ఎప్పుడైనా మనసుకు చాలా బాధ అనిపించిన సమయం చాలా అసలు నా జీవితమే ఒక బాధ నాకు సంతోషం అనేది ఎప్పుడు లేదు తమ్ముడు నా జీవితంలో చిన్నప్పటి నుండి మధ్య తరగతి జీవితం అప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు కానీ మా అమ్మ వాళ్ళు నా కోసం కష్టపడుతున్నారు కదా అని ఒక మనోవేదన ఉండేది మదిలో నా పెళ్ళాక ఇంకా నా కష్టాలు స్టార్ట్ అయినాయి ఎప్పుడు నా జీవితంలో సంతోషం అనేదే లేదు పాట అనే ఒక తోడు నాకు ఆ తోడే నా సంతోషం పాటతోనే నాకు సంతోషాంతం నా జీవితంలో ఎప్పుడు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఏదో ఒక పాట పాడుకొని కన్నీళ్లను దిగమింగుకొని పొలం దగ్గర ఎక్కడో ఏ చెట్టు నీడకో కూర్చొని చాలా కష్టాలు ఎలా తీసినాయి నిజంగా కళాకారుల జీవితం అంటేనే అటు ఎన్నో బాధలు ఉంటాయి కానీ మీకు కూడా ఎన్నో బాధలు ఉన్నాయని తెలిసింది వాస్తవంగా ఏం బాధపడకండక రోజు అదే బలం తమ్ముడు నాకు తల్లిదండ్రులు కానీ నన్ను ఎక్కడో ఇచ్చేసిండ్రు వాళ్ళ బాధ్యత వాళ్ళు తీర్చుకున్నారు ఎవరైనా అంతే అనుకుంటారు కానీ నాకు బాధ్యత అయినా ఏదైనా నా జీవితాన్ని నాకు తల్లిదండ్రులు అనే ధైర్యం ఉన్నది ఏంటంటే పాటి వాళ్ళు వాళ్ళదే మధ్యతరగతి జీవితం నన్ను ఎలాగో చూసుకోలేదు నాకు ధైర్యం ఎక్కడుంది పాట అనే తోడు నాలో ఉంది నేను దీంతో నిలబడగలను నన్ను ఇది నిలబెడుతుంది అమ్మైనా నాన్నైనా అక్కైనా చెల్లైనా నాకు పాటే అనే ఒక ధైర్యం ఉంటుంది నాకు అక్క చెల్లెళ్ళు కూడా లేరు తమ్ముడు నేను ఒక్కదాన్ని ఒక పాటే నాకు తోడు అన్ని ఇప్పుడు ఆ పాట పాడినప్పుడు అమ్మ వాళ్ళు విని ఉంటారు కదా అమ్మ వాళ్ళు ఖచ్చితంగా కదా ఇంకో నేను పార్ట్ టూ అని కూడా ఒక పాట రాసుకున్నా దాన్ని పార్ట్ టూ రాసిన అంటే పార్ట్ వన్లో ఇది జరిగింది పార్ట్ టూలో నీ జీవితం ఏం జరిగింది అని మా తమ్ముడు అడిగినాను అడిగినప్పుడు కన్నుల్ల పేరు నిలబెట్టాలని నేను కలిగినోరిన్లల్లో కష్టాలు పడితేనే కలిగినోరిండ్లల్లా కష్టాలు పడితేనే ఆ రోటి ఆరాటమాయే అడవిలో సీతమ్మ ఓనమాసమాయే అడవిలో సీతమ్మ ఓనమాసమాయే బాధలు ఎన్నొచ్చినా భరించుకున్ననే భర్తే భగవంతుడని బతుకుతున్ననే భర్తే భగవంతుడని బతుకుతున్ననే అట్లా ఒక అడవిలో వనమాసం అయినట్టుగా ఆ కూడా వెళ్ళినట్టుగా వెళ్ళి ఒక గుడిసేలో ఉంటారు పాములు వచ్చినాయని అంటే స్టోరీ అసలు మరి అంటే కొంచెం చిన్న కుటుంబ విషయం వలన నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ తమ్ముడు ఆత్మాభిమానం ఎక్కువ మంచితనంగానే ముందుకెళ్తా కన్నా ఎవరైనా తప్పుగా అంటే తట్టుకోలేక నేను వీళ్ళకి చేసిన ఇంత కుటుంబాన్ని ఆదుకున్నా ఇంత ఆదరించినా నన్ను ఏదో ఒక సమస్యలో నెట్టేస్తున్నారు అనేసి నేను వెళ్ళిపోయి ఒక గుడిసెలో మా ఎడ్ల కొట్టం అంటారు దాన్ని ఎవరింటికి వెళ్ళి ఉన్నా కూడా ఒక కలిగినోరిల్లి కోడలు వెళ్ళి ఎక్కడో ఉంటుందని అంటారని ఉద్దేశించి నాలో నేనే ఆలోచించుకొని ఒక ఎడ్ల కొట్టమని ఉంటుంది మాకు మా బావి దగ్గర ఆ గుడిసెలో ఒక బండ మీద నాలుగు గిన్నెలు పెట్టుకొని ఒక షాప్ వేసుకొని అక్కడ ఒక ఫ్యాన్ లేదు కనీసం ఏది లేదు కట్టెల పొయ్యి మీద గిన్నెలు పెట్టుకొని అన్నం వండుకున్న పిల్లల్ని సాదుకున్న అక్క నువ్వు అమ్మఒళ్ళింటికి వెళ్ళిపోవచ్చు కదా అక్క అంత బాధ ఉన్నప్పుడు నువ్వు అనొచ్చు ఇంటికి వెళ్ళిపోతే ఏముంటుంది తమ్ముడు ఎందుకు వచ్చిందో తల్లిగారింటి మీద ఎందుకు ఉంటుందో అనుకుంటు కానీ ఆ కమ్మాకుల గుడిసెలు ఉన్నా సరే కానీ నా భర్తతో నేను నా ఊర్లో ఉన్నానే తృప్తి నాకు కలిగింది ఆ గుడిసెకు ఆపోజిటే సీతారాముల గుడి ఆ సీతారాములే నా పిల్లలు నన్ను కాపాడిననుకోవాలి ఆరు నెలలు ఇప్పుడు మీరు వెళ్ళి చూసినా కూడా అట్లనే ఉంటుంది ఇటు పక్కకి ఎడ్లు ఇటు పక్కకు బర్రెలు అటు పక్కకు మేకలు మధ్యలో ఈ రౌండ్ ఆఫ్లో మధ్యలో నేను నా పిల్లలు అప్పుడు పక్కన నైట్ రోజు నైట్ వడగండ్ల వాన నా భర్తన పక్కన లేడు పక్కకి వెళ్ళి వేరే ఊరికెళ్ళిపోయిండు అప్పుడు రాళ్ళు పాత గోడలల్లో రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళకి వెళ్ళి ఆ వర్షం తడికి ఆ చల్లదనానికి పాములు తేలు బయటకు వచ్చినాయి బయటకు వచ్చినప్పుడు నేను పిల్లల్ని వేసుకొని పడుకున్నా నా బాబు నా పాప చూసింది మమ్మీ పాము మమ్మీ అని చెప్పగానే అళ్ళకెళ్ళి ఎన్నో పాములు నాలుగైదు పాములు వచ్చినాయి తమ్ముడు ఒక పెద్ద నాగుంబామే వచ్చింది ఆ పాములకి వేయలేక ఒక మంచంలోకి వెళ్ళి పిల్లల్ని వేసుకొని కూర్చొని చాలా బాధ అందుకే ఆ పార్ట్ టూ రాయడం జరిగింది కానీ ఈ సారంగధర్య పాట వల్ల నాకు ఎన్నో డబ్బులు వచ్చినాయి అనేసి చిన్న ఇష్యూలోనే నా భర్తను జైలుకి పంపించి చాలా కష్టాలు పెట్టిండ్రు ఈ వీళ్ళున్నారే ఈ మీడియా వాళ్ళు అంటే వాళ్ళ తప్పనే కాదు వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఇరవై లక్షలు తీసుకున్న కోమలి యాభై లక్షలు తీసుకున్న కోమలి అని ఇట్లా డబ్బులు తీసుకున్నా అని చెప్పడం వల్ల ఈమె దగ్గర ఎన్నో డబ్బులు ఉన్నాయి ఈమెను ఏదో ఒక ఇబ్బందులు ఇరికిస్తే తట్టుకోలేక మాకు ఇస్తుంది అనే విధంగా కూడా నన్ను టార్చర్ చేయడం జరిగింది ఊర్లో నిజంగా ఇన్ని కష్టాలు పడిందా కోమలి అక్క నేను ఇప్పటివరకు అనుకుంటున్నాను కానీ సారంగధర్య పాట వల్ల నేను యాజ్ నేను కూడా అక్క కళ్ళో ఎన్నో డబ్బులు వచ్చినా లేని అనుకున్నా కానీ నువ్వు చెప్పే నాకు ఇప్పుడు అర్థమైందక్క మొత్తానికి ఇంటర్వ్యూ నేను తీసుకోవడం వల్ల నువ్వు చెప్పడం వల్ల కూడా నిజంగా అస్సలు నువ్వు ప్రతి ఒక్క మాట చెప్పేటప్పుడు హార్ట్ టచ్ అవుతుంది ఆ గుడి ఆ గుడిసెలో ఉన్న ఆరు నెలలు కూడా నేను ఎంతో నరకం అనుభవించు ఏంటంటే నా భర్త పరువు నిలబెట్టుకోవాలి పరవాలి ఇంటికి వెళ్ళలేను నేను నా పరువు నేనే నిలబెట్టుకోవాలి నా భర్తను కాపాడుకోవాలి అనేసి ఆ గుడిసెలో ఉండి చాలా నరకం అనుభవించిన ఒక ఆరు నెలలు ఏం బాధపడగా అక్క ఈ ఎమోషనల్ నుంచి మనం బయటకు వద్దాం నువ్వు నీ తె నాకు తెలిసి కానీ లైఫ్ స్టోరీ అదంతా నువ్వు పాడే ప్రతి ఒక్క పాట కూడా దానికి సంబంధించిన ఇప్పుడు మన వాళ్ళకు కూడా మన ఇంటర్వ్యూ చూసి కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది మళ్ళొక్కసారి మనం జానపదం వైపు వెళ్దాం నువ్వు ఎంత బాధలు ఉంటావు అంత స్ట్రాంగ్ తెలుసు కదా నువ్వు అంత స్ట్రాంగ్ ఉంటుంది మనందరికీ తెలుసు ఆ బాధ నుంచి పోవాలంటే ఒక్క పాట మరి నువ్వు పాడాలి ఇప్పుడు ఎట్లా ఉండాలంటే హుషారుగా ఉండాలి పాట ఇటుక పెట్టలా ఇటుక పెట్టలా ఇంజన పెట్టిండో నా దోరా ఇంజన పెట్టిండో నా దోరా ఇంజన నా ఈ దొరకు కొలువులైనాయో నా దొరకు కొలువులైనాయో నా దొరకు కొలువులైనా నా ఇద్దరకు రోగం వచ్చింది అట్లాంటి తమ్ముడు జోష్ పాట అక్క ఇంకొక పాట కూడా పాడతారు చూడండి మీరు అంటే కొడుకు కోసం పాడుతుంది కదా అనుకున్నాం ఈ స్థానపురములో లోహిత కొడుక మస్తాన రేగల్లే లోహిత మస్తాన రేగల్లే లోహిత వంగ లోహిత మస్తానరేగలే లోహిత కొడుకాకులకు ఓవంగ లోహిత ఆకాకు సంధిచ్చి లోహిత కొడుకనందనే ఆ పురుగు లోహిత ఆకాకు సంధిచ్చి లోహిత కొడుకానందనే ఆ పురుగు లోహిత నిన్ను ముట్టిన పురుగు లోహిత కొడుక నందన్న ముట్టలే లోహిత నిన్ను ముట్టిన పురుగు లోహిత కొడుక నన్నన్న ముట్టలే లోహిత బియ్యం అమ్మినట్టు లోహిత కొడుక బిడ్డల నమ్మిండు లోహిత బియ్యం నమ్మినట్టు లోహిత కొడుక బిడ్డల నమ్మిండు లోహిత కోడె నమ్మినట్టు లోహిత కొడుక కొడుకుల నమ్మిండు లోహిత కోడె నమ్మినట్టు లోహిత కొడుక కొడుకుల నమ్మిండు లోహిత భర నమ్మినట్టు లోహిత కొడుక భార్య నమ్మిండు లోహిత లోహిత అంటే హరిశ్చంద్ర మహారాజ్ అనమాట అన్నీ అమ్ముకుంటాడు అన్నీ అమ్ముకొని లోహితరండు లోహిత అన్నీ అమ్ముకు అంటే నిజాయితీకి పోయినకి అంతే ఉంది తమ్ముడు ఇప్పుడు హరిశ్చంద్ర మహారాజు కూడా నిజాయితీ పరుడు నిజాయితీగా మాట్లాడినా నిజాయితీగా బతికినా కూడా మిగిలేది చివరి కాదే అంటే ఎన్ ఎప్పుడో ఒకరోజు మంచి రోజులు వస్తాయని మనం వెయిట్ చేస్తుంటాం కానీ నిజాయితీకి మంచి రోజు లేదు తమ్ముడు నాకైతే అర్థమైంది అది నిజం నిజం అసలు మీరు నిజంగా చాలా మెచ్యూర్తో మాట్లాడుతున్నారు అక్క కోమలకి ఇట్లా మాట్లాడటం ఇది ఫస్ట్ టైం నేను చూడటం నన్ను ఇచ్చిన దేవుడేవో నాకు ఏడి ప్రాణానికి సిక్కును పెట్టిన బండ తీరు గుండెడి నా గుండెకు బాధలు పెడుతున్నవి ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ చానల్ ముందుకెళ్తుంది ఓ పెద్ద మనిషి ఎప్పుడు ఏదైనా పాన వందిరు కాబట్టి ఆతలైతానే గాయిగా ఏమో పాన వందిరు కాబట్టి ఆడికెళ్ళి పావాలు బయలు వెళ్ళినారే సోద్యాలు సోద్యాలు మళ్ళీ అడవిలో నా